హలో నా పేరు చంద్ర ఈరోజు మనం జియోగ్రఫీ అనే సబ్జెక్ట్లో అడుగు పెట్టబోతున్నాం జియోగ్రఫీని తెలుగులో భూగోళ శాస్త్రం అని అంటాం ఈ జియోగ్రఫీలో మొదటి చాప్టర్ ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ని మనం తెలుగులో సౌర వ్యవస్థ అంటాం సరే జియోగ్రఫీ అనేది ఇంగ్లీష్ పదం అయినప్పటికీ ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది జీ అంటే ఎర్త్ అని గ్రాఫీ అంటే రైటింగ్ అని అర్థం మరికొన్ని పదాలను గురించి తెలుసుకుందాం జియోలజ్ అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్ అని జియాటరీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ద ఎర్త్ అని జియోయిడ్ అంటే షేప్ రెసెంబ్లింగ్ ఆఫ్ ద షేప్ అని తర్వాత అందుకోసమే మన భూమిని జివాయిడ్ అంటాం జివాయిడ్ అంటే గుడ్డు ఆకారంలో ఉంటుంది అంటే భూమధ్య రేఖ దగ్గర ఉబ్బి ఉంటుంది ఓకే బంతి వచ్చి బంతి ఆకారంలో ఉండదు కానీ గుడ్డు ఆకారంలో ఉంటుంది అదేవిధంగా కొన్ని పదాలు కాస్మో లజీ ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది కాస్మో అండ్ లజియా అనే పదాల నుంచి వచ్చింది కాస్మో అంటే వరల్డ్ అని లాగి అంటే స్టడీ ఆఫ్ అని అర్థం అదేవిధంగా నుబెల్లా నుబెల్లా అనేది లాటిన్ పదం అండి ఇదిలే దీని అర్థం ఏంటంటే నుబెల్లా అంటే క్లౌడ్ లేదా ఫాగ్ అని అర్థం ఓకే ఇక పాఠం విషయానికి వస్తే పాఠం విషయానికి వస్తే మనం నివసిస్తున్నది భూమి మీదండి భూమి అనేది సౌర వ్యవస్థలో ఉంది ఈ సౌర వ్యవస్థలో ఎనిమిది ప్లానెట్స్ ఉన్నాయండి ఈ ఎనిమిది ప్లానెట్లో మన భూమి ఒకటండి ఈ సౌర వ్యవస్థ అనేది గ్యాలక్సీలో ఉందండి ఈ గ్యాలక్సీలు ఎలా ఫామ్ అయ్యండి బిగ్ బ్యాంగ్ వచ్చినప్పటి నుంచి ఫామ్ అయ్యండి అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి తెలుసుకుంటాం తర్వాత నక్షత్రాలు ఎందుకు అలా మెరుస్తున్నాయి అసలు ఏం విశ్వంలో ఏముంది అని తెలుసుకోబోతు తెలుసుకోబోతున్నామండి సరే ఇప్పుడు బిగ్ బ్యాంగ్ అనే పదం విన్నాం బిగ్ బ్యాంగ్ అనేది తెలుగులో మహా విస్ఫోటం అని అర్థం ఓకే తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జార్జ్ జ్యుమెటరీ అనే ఆయన చాలా సంవత్సరాల క్రితం యూనివర్స్ ఒక పాయింట్తో సింగిల్ పాయింట్తో మొదలైందని ఆయన చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనాన్ని పొలంలో అంటే సాయిల్లో మట్టిలో వేస్తే అది పెరిగి పెద్దదై ఎలా విస్తరిస్తుందో విశ్వం కూడా ఆ విధంగా విస్తరించిందని ఈయన చెప్పాడు అదేవిధంగా ఇది ఎక్స్పాండ్ అయ్యిందని ఎడ్ తర్వాత ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే ఎడ్విన్ హంబుల్ అనే ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇతర గ్యాలక్సీస్లు మన నుంచి చా చాలా వేగంగా దూరంగా వెళ్తున్నాయని ఈయన చెప్పాడు ఓకే సరే మరి యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు ఒకే ఒక సింగిల్ పాయింట్తో స్టార్ట్ అయిందన్నాం కదా మరి దాని గురించి తెలుసుకుందాం ఈ సింగిల్ పాయింట్ అనేది ఎనర్జీతోనూ మరియు లైట్తో కూడినటువంటి ఈ రెండు మిక్స్ అయినటువంటి టిన్నీ పార్టికల్స్ అండ్ హాట్ పార్టికల్స్ అనేవి ఏర్పడ్డాయి ఈ పార్టికల్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అటోమ్స్గా ఏర్పడ్డాయండి మరల ఈ అటోమ్స్ అనేవి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఓవర్ ఆఫ్ లాట్స్ ఆఫ్ టైం తర్వాత ఈ అటోమ్స్ అనేవి కలిసి స్టార్స్గాను గాను ఏర్పడ్డాయండి మొట్టమొదటి స్టార్ అనేది స్టార్స్ క్రియేట్ అయినప్పుడు అంటే ఆ స్టార్స్ అనేవి అటోమ్స్ కంటే కొద్దిగా పెద్దవిగా ఉన్నాయండి అలాగే గ్రూప్స్ ఆఫ్ అటోమ్స్ అంటే అటోమ్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయినట్టు వాటిని తర్వాత ఈ స్టార్స్ ని మాలిక్యులెస్ అని అంటాం ఈ మాలిక్యులెస్ అనేవి స్టార్స్ పెద్ద స్టార్స్ పుట్టడానికి ప్రారంభం మొదలైందండి అట్ ద సేమ్ టైము గ్యాలక్సీస్ ఏర్పడ్డాయి కదా ఆ గ్యాలక్సీస్ అనేవి క్రాసింగ్ అవ్వడము గ్రూపింగ్ అవ్వడము జరిగాయండి అప్పుడే అక్కడి నుంచే కొత్త స్టార్స్ అనేవి ఉద్భవించాయి పుట్టాయి ఆస్టరాయిడ్స్ కానీ కామెట్స్ కానీ ప్లానెట్స్ కానీ బ్లాక్ హోల్స్ కానీ సెలెస్టియల్ బాడీస్ కానీ అప్పుడే పుట్టాయండి అదేవిధంగా బిగ్ బ్యాంగ్ అనే పదాన్ని ఇంగ్లీష్ బ్రిటీషర్ అయినట్ అస్ట్రోనామర్ అయినటువంటి ఫెడ్ హోలీ అనే ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బీబీసీ రేడియో బ్రాడ్కాస్టింగ్ లో ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఫేర్ట్ హోలీ ఇక్కడ రాస్తున్నాను డి హెచ్ వైఎల్ఈ ఫ్రెడ్ హోలీ అనే శాస్త్రవేత్త అనే ఆయన మొట్టమొదటిసారిగా బీబీసీ రేడియో బోర్డు కాస్టింగ్లో పదాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఉపయోగించాడు అప్పటి నుంచి బిగ్ బ్యాంగ్ అనే పదం వచ్చింది ఓకే మరి గ్యాలక్సీ అంటే ఏంటి గ్యాలక్సీ అంటే పెద్ద మొత్తంలో గ్యాసు డస్టు బిలియన్స్ ఆఫ్ స్టార్సు సోలార్ సిస్టమ్స్ కలిసి ఏర్పడతాయండి గ్యాలక్ దీన్ని గ్యాలక్సీ అంటాం ఏ లేదండి డస్ట్ గ్యాస్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ సోలార్ సిస్టమ్స్ అన్నీ ఒక దగ్గర ఫామ్ అవడాన్ని గ్యాలక్సీ అంటాం ఓకే ఇప్పుడు ఒక పిక్చర్ చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఉందండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ విధంగా డస్ట్ గ్యాస్ అంతా ఒక దగ్గరగా ఫామ్ అయి ఫామ్ అయిపోయాము ఇది ఒకనొక సమయంలో తట్టుకోలేక ఈ విధంగా స్ప్రెడ్ అయింది ఈ విధంగా ఈ బొమ్మలో చూపించిన విధంగా ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ నుంచే కొత్త స్టార్స్ కొత్త ప్లానెట్స్ సెలెస్టల్ బాడీస్ ఆస్టిరాయిడ్స్ అన్నీ ఏర్పడ్డాయండి ఇవన్నీ కలిసి ఒక దగ్గర కలిస్తే దాన్ని గ్యాలక్సీ అన్నాం ఓకే గ్యాలక్సీ అన్నాం గ్యాలక్సీ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి గ్యాలక్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే గ్యాలక్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ గ్యాలక్సీలో ఈ స్టార్స్ ప్లానెట్స్ అనేవి ఆస్టరాయిడ్స్ అనేవి గ్రావిటీ చేత ఇక్కడే తిరుగుతూ ఉంటాయి ఇక్కడే తిరుగుతూ ఉంటాయి ఓకే ఇదండి గ్యాలక్సీ విషయము అండ్ బిగ్ బ్యాంగ్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది అనేది ఈ గ్యాలక్సీలో సెంటర్లో సెంటర్లో బ్లాక్ హోల్ ఉంటుంది ఓకే ప్రతి గ్యాలక్సీలో సెంటర్ హోల్ ఉంటుంది ఈ విశ్వంలో యూనివర్స్లో హండ్రెడ్ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయండి సరేనండి హండ్రెడ్ గ్యాలక్సీ హండ్రెడ్ బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయంటున్నారు కదా మరి మన గ్యాలక్సీ పేరేంటి అంటే మ మిల్కీవే గ్యాలక్సీ సరే హిందీలో ఆకాష్ గంగా అని అంటాం ఈ గ్యాలక్సీ పేరు హిందీలో ఆకాష్ గంగ అంటాం మరి బ్లాక్ హోల్ అంటున్నారు కదండి దానికి పేరు ఏమైనా పెట్టారా అంటే స్టగేరి స్టగేరియస్ ఏ అనేది బ్లాక్ హోల్ మన మిల్కీ వే గ్యాలక్సీలో ఉన్న పేరండి సరే అండి హండ్రెడ్ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ఉన్నాయి కదా మరి మనకు ఉన్న ఏదైనా గ్యాలక్సీ ఉందా అంటే మనకి దగ్గరకున్న స్పెరియల్ గ్యాలక్సీ మనకి దగ్గర ఉన్న అంటే మనకు దగ్గరకున్న స్పెరియల్ గ్యాలక్సీ పేరు వచ్చి యాండ్రి మోడండి ఈ రెండు క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నాడండి ఓకే సరే గ్యాలక్సీ అయిపోయింది బిగ్ బ్యాంగ్ అయిపోయింది ఇప్పుడు స్టార్స్ గ్యాలక్సీ నుంచే కదా స్టార్స్ మరియు ప్లానెట్స్ ఆస్టరాయిడ్స్ అనేవి మరి దాని గురించి తెలుసుకుందామండి ఓకే ఇక్కడ స్టార్స్ రెండు హెవీ బాడీస్ ఉంటాయండి చాలా పెద్ద హెవీ బాడీస్ ఉంటాయి అవి స్టార్స్ ప్లానెట్స్ ఓకే సెలిస్టియల్ బాడీస్ అని ఉంది కదా సెలిస్టియల్ బాడీస్ అంటే లేదండి వేరియస్ అంటే సెలిస్టియల్ బాడీస్ అంటే కొన్ని వాటికి సొంతంగా హీట్ ఉంటుంది లైట్ లైట్ ఇస్తుంది కొన్నింటికి లైట్ ఉండదండి కేవలం స్టార్స్ చేత మాత్రమే అవి వెలుగుతాయి వాటిని ప్లానెట్స్ అంటాం ఏవైతే హాట్గా ఉంటాయో ఏవైతే వెలుగు వెలుతురుని ఎనర్జీ కలిగి ఉంటుందో వాటిని స్టార్స్ అంటాం అందుకోసమే సూర్యుడిని మనం స్టార్ అంటాం సూర్యుడిని స్టార్ అంటాం ఓకే ఇక్కడ చూడండి సూర్యుడు మండుతున్న అగ్నిగోళంలో ఉంటాడండి సూర్యుడు ఎప్పుడు మండుతూ ఉంటాడు అందుకోసమే వీటినే మనం స్టార్స్ అంటాం అందుకని సూర్యుని కూడా స్టార్ అంటాం ఓకే తర్వాత విషయానికి వస్తే స్టార్ అనేది ఒక సంస్కృతి పడ్డండి స్టాషనరీని అర్థం స్టార్ అంటే స్ట్రా అనే సంస్కృతం సంస్కృతంలో స్ట్రా అంటాం సంస్కృతంలో స్ట్రా అంటాం ఈ స్ట్రా అర్థం స్టాషనరీ అని అర్థం స్టేషనరీ సారీ స్టేషనరీ అని అర్థం అదేవిధంగా ప్లానెట్స్ ప్లానెట్స్ అనేది ఒక పదం అండి గ్రీక్ బార్డ్ పదం ఇది వాండర్స్ అని అర్థం వాండర్స్ అని అర్థం మరి సూర్యుని గురించి తెలుసుకుంటే ద సన్ సూర్యుడు అనే ఆయన అంటే సూర్యుడు అనే స్టార్ ఎప్పుడు శక్తిని ఇస్తూనే ఉంటాడండి సూర్యుడు ఎప్పుడు శక్తిని ఇస్తూనే ఉంటాడు తర్వాత సూర్యుడు అనేది మన భూమి మీద ఉన్న మొక్కలకు చాలా చాలా అవసరం ఎందుకంటే వాటి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి సూర్యరశ్మి ఎంతో అవసరం అలలు ఏర్పడడానికి సీజన్స్ ఏర్పడడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఋతు ఇప్పుడు చెప్తున్న అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వింటర్ సీజన్ కానీ తర్వాత వచ్చి సమ్మర్ సీజన్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే సూర్యుడు ఖచ్చితంగా ఉండాలండి సూర్యుని యొక్క ఉపరితలి యొక్క ఉపరితలం మీద ఆరు వేల డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఓకే సూర్యుడు అల్టిమేట్ సోర్స్ అండి మరియు మానవులు ఎలా అయితే మిడిల్ ఏజ్కి వస్తారో అదే విధంగా తర్వాత స్టార్స్ కూడా మిడిల్ ఏజ్కి వస్తాయి మానవులు ఎలా అయితే చెట్లు ఎలా అయితే తమ ఉనికిని కోల్పోతాయి అంటే చనిపోతారో డై అవుతావో ఇవి ఇవి కూడా స్టార్స్ అంటే ప్లానెట్స్ కూడా చనిపోతాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా అదేవిధంగా సూర్యుడు అనే ఈ స్టార్ హండ్రెడ్ బిల్లి అంటే దాదాపుగా మిడిల్ ఏజ్కి వచ్చేసాడండి ఇంకా ఐదు వందల మిలియన్ సంవత్సరాల దాకా మనకి శక్తిని హీట్ని కాంతిని ఇస్తూనే ఉంటాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఓకే ఇదండి ప్లా స్టార్ అదే ప్లానెట్స్ విషయానికి వస్తే మనకు ఈ క్లాస్ చెప్తున్న సమయానికి ఎనిమిది గ్రహాలు ఉన్నాయండి ఆ గ్రహాల పేర్లు ఏంటంటే మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ జే సారీ ఎస్ అంటే స్టర్న్ యు అండ్ ఇవెర్నెన్స్ నెప్ట్యూన్ ఈ ఎనిమిది ప్లానెట్స్ అండి ఈ విధంగా నేను గుర్తుపెట్టుకున్నాను మీకు నచ్చిన విధంగా గుర్తుపెట్టుకోండి ఓకే ఎన్సీఆర్టీలో మాత్రం మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సేవ్డ్ ఆస్ అ నర్స్ అని ఇచ్చాడు మరి నా విషయానికి వస్తే నేను ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను ఓకే సన్ సరే వాటికి మూన్స్ ఉన్నాయండి కొన్నిటికి మూన్స్ లేవు కొన్నిటికి రింగ్స్ ఉన్నాయి కొన్నిటికి రింగ్స్ లేవు సరే మరి ఫస్ట్ ప్లానెట్ ఏంటి మెర్క్యూరీ ఇక్కడ మార్స్ ఉంది ఇది రాంగ్ మెర్క్యూరీ మరి మెర్క్యూరి అంటే ఏంటి మెర్క్యూరీ అనేది సూర్యుడి నుంచి యాభై ఎనిమిది మిలి కిలో మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు అదేవిధంగా ఇది స్మాలెస్ట్ ప్లానెట్ సోలార్ సిస్టంలోనే స్మాలెస్ట్ ప్లానెట్ ఓకే ఇది నాలుగు పాయింట్ ఐదు మిల్ బిలియన్ ఇయర్స్గో ఏర్పడిందండి ఓకే అదేవిధంగా యూనివర్స్ అనేది ఎంత అంటే పదమూడు పాయింట్ మన యూనివర్స్ అనేది పదమూడు పాయింట్ బిలియన్ ఇయర్స్గో క్రితమే ఏర్పడింది పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ కిలోమీటర్స్ ఇయర్స్ ఎగోనే ఏర్పడింది మరి ఇది ఇది మా అంటే ఇప్పుడు ప్లానెట్స్ అనేవి ఎప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ఏర్పడ్డాయి ప్లానెట్స్ మరి యూనివర్స్ పదమూడు పాయింట్ ఎయిట్ ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇది లేదండి ఇది ఇది లేదు అస్సలు లేదు ఇది ఈ పాయింట్ రాంగ్ ఇది తర్వాత డే టైం టెంపరేచర్ నాలుగు నాలుగు వందల ముప్పై డిగ్రీ సెల్సియస్ అండి నైట్ టైం టెంపరేచర్ వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ అండి అదేవిధంగా మనం చూ మనం భూమి మీద నుంచి చూసే సూర్యుడు సూర్యుడి కంటే మార్ మెర్క్యూరి మీద చూసే సూర్యుడు మూ త్రీ టైమ్స్ పెద్దది ఓకే త్రీ టైమ్స్ పెద్దది ఇప్పటిదాకా రెండు స్పేస్ క్రాఫ్ట్స్ వెళ్ళాయండి ఒకటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది జపాన్ ఏజెన్సీ వాళ్ళది బీపీ కొలంబో అనేది రూట్లో ఉందని ఇప్పుడు కూడా రూట్లో ఉంది ఇంకా నడుస్తుంది తర్వాత నాసా వాళ్ళది మెరైనర్ అనేది ఫస్ట్ మిషన్ అండి ఏ దేనికి మెర్క్యూర్కి మెర్క్యూర్కి ఎక్స్ప్లోర్ చేయడానికి అదేవిధంగా అదే నాసా వాళ్ళు మెసెంజనర్ అనేది ఫస్ట్ ఆర్బిట్ ఇన్నర్ ప్లానెట్ ఇన్నర్ మోస్ట్ ప్లానెట్ అండి దీనికి ఓకే అదేవిధంగా ఇక్కడ బ్రీత్ అనేది బ్రీత్ కావాల్సిన మనకి బ్రీత్ అంటే ఆక్సిజన్ అంటే అంటే గ్యాసెస్ లేవండి ఇక్కడ ఈ ప్లానెట్ అనేది సాయిల్డ్ ప్లానెట్ అండి ఓకే తర్వాత వచ్చి ఈ ప్లానెట్స్లో మనం జీవించలేము ఓకే సెకండ్ వచ్చి వీనస్ ప్లానెట్ అండి వీనస్ ప్లానెట్ వీనస్ అనేది రెండో ప్లానెట్ అండి దీన్నే మనం ఎర్త్ ట్విన్స్ అంటాం ఎందుకంటే ఇది లో దాదాపు ఎర్త్ లా ఉంటుంది అందుకోసమే ఎర్త్ ట్విన్స్ అంటాం అదే విధంగా ఇది ఈవినింగ్ టైంలో తర్వాత మార్నింగ్ టైంలో మనకి విజిబుల్ గా కనబడుతుందండి అందుకోసమే దీన్ని ఈవినింగ్ స్టార్ లేదా మార్నింగ్ స్టార్ అంటాం ఓకే ఇది ఇంపార్టెంట్ బిట్ ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అని దేన్ని అంటారంటే వీనస్ దీంట్లో వచ్చి రెండు వందల నలభై మూడు రోజులైతే ఒక రోజుతో సమానం అండి భూమి మీద వచ్చి ఇరవై నాలుగు గంటలైతే రోజు అదే వీనస్ మీద అయితే రెండు వందల నలభై మూడు రోజులైతే రోజు రెండు వందల యాభై ఐదు రోజులైతే ఒక సంవత్సరం అండి మనకి మూడు వందల అరవై ఐదు రోజులైతే ఒక సంవత్సరం ఓకే అందుకోసమే వీనస్ని మనం ఒక రోజు గడవడం సంవత్సరం కంటే పెద్దది అంటారు ఓకే దీని యొక్క టెంపరేచర్ నాలుగు వందల అరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇప్పటిదాకా నలభై స్పేస్ క్రాఫ్ట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాయండి వీనస్ పైన ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఆర్బిటింగ్ చేస్తున్నది ఉన్నటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే అక్ సుకై అనేది ఇప్పుడు కరెంట్లుగా ఉన్నది కరెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్బిటింగ్ చేస్తుందండి దీనిది ఒక టెంపరేచర్ అనేది చాలా టెంపరేచర్ ఉంటుందండి ఎక్స్ట్రీమే టెంపరేచర్ అండ్ ఎసిడిక్ క్లౌడ్స్ ఉంటాయండి మన బ్రీత్కి మనకి జీవం పోసుకోవడానికి క్లౌడ్స్ ఏర్పడ్డా లేవండి అదేవిధంగా ఈ వీనస్ నుంచి వచ్చిన బిట్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే దీనిలో అత్యధిక అంటే చాలా పెద్దదైన మౌంటైన్ ఉందండి దాని పేరు మ్యాక్స్ వెల్ ఇది ఇరవై వేల అడుగులు ఉంటుంది ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఓకే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనుకున్నారు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది సల్ఫరిక్ యాసిడ్తో డ్రాప్లెట్స్తో కూడినటువంటి క్లౌడ్స్ ఉంటాయి ఓకే క్లౌడ్స్ ఉంటాయి మరి అదేవిధంగా భూమి వచ్చి ఓకే భూమి ఎర్త్ గురించి తెలుసుకుంటే మనకి ఇంకేముందండి ఎర్త్ మనకు తెలిసిందే కదా ఓకే ఈ భూమి అంటే ఇరవై మూడు గంటల తొమ్మిది నిమిషాలు అయితే ఒక రోజండి దాదాపు ఇరవై నాలుగు గంటలైతే రోజు మరి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు పాయింట్ ఇరవై ఐదు రోజులు అయితే ఒక్క సంవత్సరంతో సమానమండి ఓకే ఇక్కడ రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం అండి రెవల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ తిరగడం అండి దీని యొక్క వ్యాసార్థం వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై కిలో కిలోమీటర్ అండి మరి ఏమో నూట ఎన్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడండి అదే భూమి వచ్చి నూట యాభై మూ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడండి స్ట్రక్చర్ వచ్చి ఇన్నర్ కోరు అవుటర్ కోరండి ఇది ఐరన్ ఇన్నర్ కోర్ వచ్చి ఐరన్ నికేల్తో ఉంటుందండి దీని యొక్క వ్యాసార్థం వచ్చి ఒక వెయ్యి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి దీని యొక్క టెంపరేచర్ వచ్చి ఐదు వేల నాలుగు వందల టెంపరేచర్ ఉంటుందండి ఓకే మరి ఈ బిట్ ఇవల్లా భూమి గురించి ఇన్నర్ కోర్ అవుటోర్ గురించి అవసరమా అంటే దీని నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చా అండి సరే మరి అవుటర్ కోర్ అంటే దీని తర్వాత వచ్చేది అవుటర్ కోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్నర్ కోర్ అని ఇక్కడ ఫ అంటే భూమిని కట్ చేస్తే మొదట ఇన్నర్ కోరు అవుటర్ కోరు మ్యాంటిల్ క్రస్ట్ మనం ఉన్నది క్రస్ట్ లో ఉన్నాం అంటే లెత తర్వాత వచ్చేది క్రస్ట్ ఓకే ఇదండి ఇక్కడ ఇది ఔటర్ కోర్ సెకండ్ వచ్చేది ఔటర్ కోర్ అంటే లోపల నుంచి వచ్చేది అవుటర్ లోపల నుంచి చూస్తే అవుటర్ కోర్ రెండోది ఇది రెండు వేల మూడు వందల కిలోమీటర్లు ఉంది మేడ్ ఆఫ్ ఐరన్తోను నిఖేల్ ఫ్లూడ్స్తో ఉంటుందండి క్రస్ట్ ఇప్పుడు లిథోస్ పేర్ తర్వాత అంటే మనం భూమి మీద ఉన్నాం కదా దాని కింద ఉండేది క్రస్ట్ అండి ఇది ముప్పై కిలోమీటర్ల డెప్త్ వరకు ఉంటుందండి క్రస్ట్ అదే సముద్రం మీద అయితే ఐదు కిలోమీటర్ల దూరం అంత డెప్త్ ఉంటుందండి ఓకే అయిన తర్వాత అనే ఉంటుందండి ఇది థిక్కెస్ట్ లేయర్ అండి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఓకే తర్వాత వచ్చి మనకి వీనస్కి మెర్క్యూర్కి మాత్రం మూన్స్ లేవండి చెప్పుకున్నాం కదా కానీ మన మన భూమి నుంచే ఈ గ్రహం నుంచి అన్నిటికీ మూన్స్ ఉన్నాయండి ఇప్పటి నుంచి అంటే మూనికి ఉన్నది ఒకే ఒక మూన్ అండి దాని పేరు ద మూన్ అని తర్వాత తెలుగులో చంద్రుడు అని అంటాం ఓకే డయామీటర్ వచ్చి వన్ బై ఫోర్త్ ఆఫ్ ద ఎర్త్ ఎర్త్తో అండి తర్వాత ఇక్కడ తన చుట్టూ తాను తిరగడానికి తర్వాత భూ ఇది మాత్రం భూమి చుట్టూ తిరుగుతుంది ఓకే భూమి చుట్టూ తిరుగుతుంది ఇది ఇరవై ఏడు గంటల ఇరవై ఏడు రోజుల ఏడు గంటల నలభై మూడు నిమిషాల టైం తీసుకుంటుందండి భూమి చుట్టూ తిరగడానికి ఓకే భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఏడు రోజుల ఏడు గంటల తీసుకుంటుంది టైం ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు భూమి ఏమో సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి ఏమో సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరి చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతుంది ఓకే చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతుంది మరి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై ఏడు రోజుల ఏడు గంటల నలభై మూడు నిమిషాలు టైం తీసుకుంటుంటుంది ఓకే ఇది నలభై మూడు నిమిషాలు టైం తీసుకుంటుంది కానీ మన భూ మన భూమి మీద మన భూమికి ఉన్న శాటిలైట్ అంటే ఎ మూన్ అక్కడ అట్మాస్ఫియర్ లేదండి అందుకోసమే ఎందుకంటే గ్రావిటేషన్ అనేది ఉండదు అందుకోసమే గ్యాసెస్ అనేవి ఎస్కేప్ అవుతుంటాయి ఓకే ఎస్కేప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది ఎందుకంటే గ్రావిటేషన్ లేదు ఎందుకంటే గ్రావిటేషన్ ఉండడం వల్ల కదా గ్యాలక్సీలో మనకి మనము అంటే మన ప్లానెట్స్ స్టార్స్ అనేవి సెలిస్టల్ బాడీస్ అండ్ ఆస్ట్రాయిడ్స్ మెట్రాయిడ్స్ అనేవి ఉండడం అక్కడే తిరుగుతున్న గ్యాలక్సీ చుట్టూ ఓకే గ్రావిటేషన్ ఉండడం కారణంగా మరి ఇంకొక విషయం ఏంటంటే ఐదో పెద్ద మూన్ అండి మనది అంటే మొత్తం ఐదుంటే ఐదువది మంది ఆఫ్ అంటే ఫస్ట్ వచ్చి గ్యానిమేడ్ అండి టైటాన్ అండి క్యాలిస్టో అండ్ ఐవో అయిన తర్వాత మనోది అంటే గ్యాని ఫస్ట్ అండి టైటాన్ అనేది సెకండ్ క్యాలిస్టో థర్డ్ అండ్ ఐవో అనేది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ద మూన్ అంటే ఎర్త్కి సంబంధించింది ఐదోది కాబట్టి ఫిఫ్త్ లార్జెస్ట్ మూన్ ఇన్ సోలార్ సిస్టమ్ మరి అయితే మరి భూమి నుంచి సూర్యునికి మధ్య దూరం నూట యాభై మిలియన్ కిలోమీటర్లు అన్నారు కదా మరి చంద్రునికి భూమికి ఎంత దూరంలో ఉంది ఓకే మరి ఎంత దూరంలో ఉందని అనుకుంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో భూమికి చంద్రునికి గల దూరం అండి ఈ దూరంలో భూమి ఎంత సైజు ఉందో అలాంటి సైజు ఉన్న ప్లానెట్స్ని ముప్పై చొప్పించవచ్చు ఈ దూరంలో ఓకే అదే విషయం ఇప్పటిదాకా మన మూను మీద ట్వంటీ ఫోర్ హ్యూమన్స్ మాత్రమే ట్రావెల్ చేశారండి భూమి మీ అంటే భూమి నుంచి మూను మీదకి ఈ ట్వంటీ ఫోర్ హ్యూమన్స్లో కేవలం సగం అంటే ట్వల్వ్ హ్యూమన్స్ మాత్రమే ఆ సర్ఫేస్ మీద వాక్ చేశారండి ఫర్ ఎగ్జాంపుల్ నీలీ ఆమ్ స్ట్రాంగ్ ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వాక్ చేశాడండి సర్ఫేస్ మీద చంద్రుని యొక్క సర్ఫేస్ మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇస్రో స్థాపించిన సంవత్సరం అది కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇస్రో కూడా ఈ మధ్య చంద్రాయన్ టూ రెండు వేల పంతొమ్మిదిలో లాంచ్ చేయడం జరిగిందండి అది దురదృష్టకరం అండ్ గొప్పతనం కూడా చెప్పుకోవచ్చండి ఇది సక్సెస్ కాలేదు అదేవిధంగా చంద్రయాన్ టూ వన్ అనేది రెండు వేల ఎనిమిదిలో పంపించే అది సక్సెస్ అయిందండి ఇప్పుడు చంద్రయాన్ త్రీ కోసం కూడా రెడీ అవుతున్నారని భారతదేశం చంద్రుని మీద ప్రయోగించడంలో మనది ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నామండి ఓకే ఇక చంద్రునికి విజిట్ చేసిన రీసెంట్ సంవత్సరం వచ్చి పంతొమ్మిది వందల రెండు సర్ఫేస్ అంటే సర్ఫేస్ మీద అంటే ఇప్పుడు చంద్రుని మీద సర్ఫేస్ పన్నెండు ట్వెల్వ్ హ్యూమన్స్ చేశారు కదా మరి లాస్ట్ ఎవరు అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో విజిట్ చేస్తారు అంతే ఇంక ఇప్పటిదాకా ఎవరు విజిట్ చేయలేదు అంటే లూర్ అని సర్ఫేస్ నడవడం అంతే నడవడం ఇంకా చేయలేదు మరి చంద్రుణ్ణి లూనా అని ఇట ఇటా ఇటాలియన్ లాటిన్లో స్పానిష్లో ఉంటాం లూనీ అని ఫ్రెంచ్లో ఉంటాం మోండ్ అని జర్మన్లో ఉంటాం సిలేని అని గ్రీక్లో ఉంటాం ఓకే మరి కరె కరెక్టేనండి మరి సూర్యుని కాంతి పడుతుంది కదా ఎన్ని నిమిషాలు అంటే సూర్యుని కాంతి భూమి మీద చేరుకోవడానికి కేవలం ఎనిమిది నిమిషాలు తీసుకుంటుంది ఓకే దగ్గర ఉంది కదా మూడో ప్లానెట్ కదా సరే మరి ఇక్కడి దాకా ఈ ఫోర్ అంటే మార్ మార్స్ ఇప్పుడు మార్స్ని మనం గాడ్ ఆఫ్ వార్ అంటాం భూ అంటే సూర్యుని నుంచి ఫోర్త్ ప్లేస్ సూర్యుని నుంచి ఫోర్త్ ప్లేస్ దీన్ని గాడ్ ఆఫ్ వార్ అంటాం ఇక్కడ చూడండి ఇక్కడ ఇది సూర్యుడు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇది మార్స్ ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఇక్కడ భూమి ఇక్కడ వీనస్ అండ్ మెర్క్యూరి ఈ మార్స్ కి జూపిటర్ కి మధ్య ఒక బెల్ట్ ఉంటుంది దాన్ని ఆస్టరాయిడ్ బెల్ట్ అంటామండి ఇప్పుడు అదే విషయం చెప్తున్నాను ఇప్పుడు రెడ్ ప్లానెట్ కూడా అంటాం ఎందుకంటే ఇక్కడ ఐ రాక్ అంటే రా రాక్స్ లో ఐరన్ అనేది తుప్పు పట్టిపోతడం కారణంగా ఇది గా ఉంటుందండి ప్లానెట్ ఇప్పటిదాకా ఆరు అంటే సిక్స్ స్పే స్పేస్ క్రాఫ్ట్ అనేవి ఆర్బిట్ అవుతున్నాయండి ఆర్బిట్ అయ్యాయండి ఓకే దీనిలో వచ్చి ఆరు వందల ఎనభై ఏడు రోజులు అయితే రెవల్యూషన్ సూర్యుని చుట్టూ తిరగడానికి మన భూమి మీద మూడు వందల అరవై ఐదు రోజులైతే సూర్యుని చుట్టూ అయిపోతుందండి అదేవిధంగా దీ ఇది మార్స్ మీద చూడడానికి తిరగడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజులంటే దాదాపు టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ టైం తీసుకుంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం టూ ఇయర్స్ టూ ఇయర్స్ అండి సారీ టూ ఇయర్స్ పట్టుకుంటుందండి అదేవిధంగా రొటేషన్ తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల ఆరు నిమిషాలు టైం తీసుకుంటుందండి ఓకే రీసెంట్గా అంటే రెండు వేల పద్నాలుగులో మంగాల్ యాన్ అనేది మన భారతీయ ఇస్రో వాళ్ళు పంపించారండి ఎక్స్ప్లోర్ చేయడానికి మార్స్ మీద ఓకే అదేవిధంగా జూపిటర్ ఈ నాలుగు అంటే ఇప్పుడు చెప్పుకున్న నాలుగింటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ అని ఇప్పుడు చెప్పుకో వాటిని అవుటర్ ప్లానెట్స్ అంటాం ఈ అవుటర్ ప్లానెట్స్కి ఇన్నర్ ప్లానెట్స్కి అనేది ఒక బెల్ట్ ఉంటుందండి దాన్నే ఆస్టరాయిడ్ బెల్ట్ అంటాం ఓకే ఆస్టరాయిడ్ బెల్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న బెల్ట్నే ఆస్టరాయిడ్ బెల్ట్ అంటాం సూర్యునికి అంటే మెర్క్యూరీ వీనస్ అండ్ ఎర్త్ అండ్ మార్స్ ఈ మార్స్ కి ఇక్కడ ఇక్కడ ఉన్న జూపిటర్ కి ఉన్న మధ్యలో ఉంటుందండి ఇది యూపీఎస్ లో వచ్చిన క్వశ్చన్ అండి దేని మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుందని అంటే మార్స్ అండ్ జూపిటర్ అండి ఓకే ఈ మధ్య ఉన్నటువంటి నే యాస్టరాయిడ్ బెల్ట్ అంటామండి ఇవి గ్రావిటీ చేత ఇక్కడే తిరుగుతూ ఉన్నాయండి ఈ అంటే ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ సూర్యుని వైపు ఉన్న వాటిని ఇన్నర్ ప్లానెట్ అండి ఈ ఆస్టరాయిడ్ బయట ఉన్నటువంటిని వాటిని అవుటర్ ప్లానెట్స్ అంటాం అవుటర్ ప్లానెట్స్కి ఇవి వచ్చి గ్యాస్తో కూడినటువంటి ప్లానెట్స్ అవుటర్ ప్లానెట్స్ అంటే ఇన్నర్ ప్లానెట్స్ ఏమో సాయిల్డ్తో కూడినటువంటి ప్లానెట్స్ అండి ఇక్కడ మెర్క్యూరీ వీనస్ ఎర్త్ అండ్ మార్స్ ఓకే రెడ్ కలర్ ఇక్కడ ఉంది కదా ఓకే మరి ఇక జూపిటర్ గురించి తెలుసుకుందాం జూపిటర్ అనేది మనకి ఫిఫ్త్ ప్లానెట్ అండి సూర్యుని నుంచి ఇది ఒక సూర్యుని చుట్టూ తిరగడానికి పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు టైం తీసుకుంటుందండి అదేవిధంగా తన చుట్టూ తను తిరగడానికి కేవలం పది గంటల్లో అయిపోతుంది అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల్లో తన రెవల్యూ రొటేషన్ రొటేషన్ అయిపోతుందండి ఇప్పటిదాకా సెవెంటీ నైన్ మూన్స్ ఉన్నాయండి దాంట్లో యాభై మూడు మూన్స్కి పేరు పెట్టారు మిగతా మిగతావాడికి ఇంకా కనుక్కోవాల్సిన టై ఉందండి అదేవిధంగా ఇది ఏడు వందల డెబ్భై ఎనిమిది మిలియన్ కిలోమీటర్ల దూరం ఉందండి అదేవిధంగా సూర్యునికాంతి జూపిటర్ మీద పడడానికి నలభై మూడు నిమిషాల టైం తీసుకుంటుంది మరి మన భూమికి ఎనిమిది నిమిషాల టైం తీసుకుంటుందండి ఇక్కడ ఈ డెబ్భై తొమ్మిది మూన్స్లో నాలుగు పెద్ద మూన్స్ ఉన్నాయండి ఐవో యూరోపా గ్యానిమాడ్ అండ్ క్యాలిస్టో అనేవి వీటి యొక్క మూన్స్ అండి అదేవిధంగా లార్జెస్ట్ ప్లానెట్ అండి ఇది జూపిటర్ అంటే సోలార్ సిస్టంలో మొట్టమొదటి అంటే పెద్ద ప్లానెటే జూపిటర్ అండి ఓకే భూమి కంటే లెవెన్ టైమ్స్ పెద్దదండి ఇది ఓకే అదేవిధంగా కంపోజ్డ్ అంటే ఇది హైడ్రోజన్తోనూ హీలియం గ్యాస్తో ఉంటుందండి అదే తర్వాత సోలార్ సిస్టంలోనే ఒక పెద్ద సముద్రం ఉందని అది కూడా లిక్విడ్ హైడ్రోజన్తో ఉన్నటువంటి సముద్రం అండి ఓకే ఇది జూపిటర్ యొక్క విషయం అండి అదేవిధంగా సెవెంత్ ప్లానెట్ వచ్చి స్టెటర్న్ అండి ఓకే స్టెటర్న్ ప్లానెట్ ఇది వచ్చి సెవెంత్ సిక్స్త్ ప్లానెట్ అండి సూర్యుడి నుంచి ఓకే సూర్యుడు నుంచి సిక్స్త్ ప్లానెట్ అండి ఇది ఈ ప్లానెట్ వచ్చి ఇన్నర్ అవుటర్ ప్లానెట్స్లో ఉందండి ఇది ఒకటి పాయింట్ ఫోర్ బిలియన్ అంటే ఇప్పుడు మిలియన్ కిలోమీటర్ల దాకా నేర్చుకున్నాం ఇప్పుడు బిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంది దీనికి ఎనభై నిమిషాల టైం తీసుకుంటుందండి సూర్యుని కాంతి చేరుకోవడానికి ఇది ఎక్కువగా హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్తో నిండేటువంటి ప్లానెట్ అండి ఇది అదేవిధంగా ఒక రోజు గడవాలంటే పది గంటల ఏడు నిమిషాల టైం తీసుకుంటుందండి ఇక్కడ ఒక సంవత్సరం గడవాలంటే మన భూమి మీద ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే అక్కడ ఒక సంవత్సరంతో సమానం ఓకే మొత్తానికి ఎనభై రెండు మూన్స్ ఉన్నాయండి దీంట్లో యాభై మూడు మూన్స్కి పేరు పెట్టారు మిగతా ఇరవై తొమ్మిది మూన్స్కి పేరు ఇంకా పెట్టాల్సి ఉందండి ఓకే ఇది ఇంకో ఇంకొకసారి చెప్తానండి డే టైం అంటే డే వచ్చి పది గంటల ఏడు నిమిషాల టైం తీసుకుంటుందండి ఒక సంవత్సరం గడవాలంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలైతే అయితే ఒక సంవత్సరం అండి ఎనభై రెండు మూడ్స్ ఉన్నాయండి దీంట్లో యాభై మూడు పేర్స్ పేరు పెట్టారండి ఇరవై తొమ్మిదికి ఇంకా ఇంకా పెట్టాల్సి ఉందండి ఓకే ఎక్కువగా హైడ్రోజన్తోనూ హీలియం గ్యాస్తోనే ఉందండి ఇది తర్వాత ఇవన్నర్స్ అనే ప్లానెట్ అండి ఇక్కడ ఇది సైడ్ వే ప్లానెట్ అండి ఇది సైడ్ తిరుగుతూ ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లానెట్ ఈ ప్లానెట్స్కి ఈ ప్లానెట్ వచ్చి అన్ని ప్లానెట్స్ వెస్ట్ నుంచి ఈస్ట్ తిరిగితే ఈ ప్లానెట్స్ మాత్రం ఈస్ట్ నుంచి వెస్ట్ దిరుగుతాయండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ అండ్ ఇవర్నస్ అనేవి అనేవి ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవుతాయండి అదే మిగతా సిక్స్ ప్లానెట్స్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతాయండి అందుకోసమే ఈ రెండు అనేవి ప్రత్యేకమైన ప్లానెట్స్ అండి ఈ క్వశ్చన్ వచ్చిందండి సింపుల్గా ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్లో యూ తర్వాత వచ్చేది వీనే కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుండిపోతుందండి లేదంటే వీనస్ ఇవన్న నశ పెట్టే ప్లానెట్స్ లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఓకే తర్వాత ఇది విలియం హార్సెల్ అనే ఆయన పదిహేడు వందల డెబ్బై ఒకటిలో మొ మొట్టమొదటిసారిగా టెలిస్కోప్ ద్వారా కన కనుక్కోబడిన ప్లానెట్ అండి ఇది ఓకే విలియం హార్సెల్ విలియం హార్సెల్ అనే ఆయన పదిహేడు వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటిసారిగా టెలిస్కోప్ ద్వారా కనుక్కున్నటువంటి ప్లానెట్ అండి ఇది అదేవిధంగా ఫోర్ టైమ్స్ పెద్దదండి భూమి కంటే ఫోర్ టైమ్స్ పెద్దది ఇది ఫోర్ టైమ్స్ పెద్దది తర్వాత వచ్చి రెండు పాయింట్ తొమ్మిది మీ బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యునికి అందుకోసం రెండు గంటల నలభై నిమిషాల సమయం తీసుకుంటుంది సూర్యుని కాంతి ఇవర్నస్ పైన పడడానికి ఓకే ఇక్కడ ఒక రోజు పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు అదే భూమి మీద ఇరవై నాలుగు గంటలు ఒక సంవత్సరం భూమి మీద మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఇక్కడ ఎనభై నాలుగు సంవత్సరాలు అయితే అక్కడ ఓన్లీ ఒక సంవత్సరంతో సమానం అండి ఓకే డే అనేది రాంగ్ అండి ఎనభై నాలుగు సంవత్సరాలు అయితే ఒక సంవత్సరంతో సమానం తర్వాత వచ్చి నెప్టివ్ అండి సారీ మూన్ అండి ట్వంటీ సెవెన్ మూన్స్ ఉన్నాయండి దేనికండి ఎవర్నెస్ కండి మరి ఈ ట్వంటీ సెవెన్ మూన్స్కి ఏవైనా పేర్లు ఉన్నాయా అని అంటే ఇవేర్నెస్కి పేర్లు లే సరే పేర్లు ఉన్నాయండి తర్వాత వచ్చి ఓకే ట్వంటీ సెవెన్ మూన్స్ అన్నాం కదా పేర్లు కూడా ఉన్నాయండి సరే ఇప్పుడు నెప్ట్యూన్ నెప్ట్యూన్ వచ్చి మనకి ఎన్నో ప్లానెట్ అండి ఎనిమిదో ప్లానెట్ అండి మరి ఇంకెంత దూరంలో ఉండో చూడండి దీన్నే మనం గాడ్ ఆఫ్ సి అంటామండి గాడ్ ఆఫ్ సి రోమన్లో అంటామండి మరి ఇప్పటిదాకా నాసా నాసా వారది వయంగర్ టూ అనేది ఓన్లీ ఒకే స్పేస్ క్రాఫ్ట్ చేసిందండి విజిట్ దీన్ని ఓకే ఇట్ అప్ క్లోజ్గా వెళ్ళిపోయిందండి ఇది ఓకే ఓన్లీ ఒకే ఒకే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇది మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఆరు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున జోహన్ డ్ ఫ్రీడ్ గ్యాలీ అనే ఆయన కనుక్కున్నాడండి అదేవిధంగా లార్జెస్ట్ మూన్ కూడా టెర్టాన్ ని కనుక్కున్నారండి విలియం లాసెల్ అనే ఆయన పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరంలో లార్జెస్ట్ మూన్ టిర్టాన్ అనే అనే మూన్ ని కనుక్కున్నారండి విలియం హాల్సెల్ అదేవిధంగా ఇక్కడ ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందండి నాలుగు గంటల సమయం తీసుకుంటుందండి సూర్యుని కాంతి ఇక్కడ చేరుకోవడానికి అదేవిధంగా ఇది బ్లూ కలర్లో ఉంటుందండి ప్లానెట్ ఎందుకంటే మీ గ్యాస్ ఉంటుందండి ఓకే మీతే గ్యాస్ ఉండడం కారణంగా ఇది బ్లూ ప్లానెట్ అండి వీటికి రింగ్స్ ఉన్నాయండి ఈ నాలుగు అంటే అవుటర్ ప్లానెట్స్కి రింగ్స్ ఉన్నాయండి ఓకే రింగ్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా చూడండి రింగ్స్ ఎలా ఉంటాయో అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ ఓకే స్టాటర్ని కోటి ఇలా రింగ్స్ ఎందుకు కనబడుతున్నాయి ఎందుకంటే ఇవి ఎందుకంటే ఈ రింగ్స్ అనేవి చాలా పెద్ద వెడల్పుతో ఉంటాయండి రింగ్స్ అందుకోసమే ఇవి ఇలా కనబడుతున్నాయి ఈ రింగ్స్ విషయానికి వస్తే కూడా చా దీనికి ఒక ఈ రింగ్స్ దాదాపు నాలుగు వందల వేల కిలోమీటర్ల వెడల్పు ఉంటుందండి అదే విధంగా ఇప్పటిదాకా నాలుగు రోబోటిక్ విజిట్ చేసేయండి పాయినర్ లెవెన్ వయంగర్ వన్ టూ క్యాసిని అనేది రెండు వేల నాలుగులో పంపించారండి పదమూడు సంవత్సరాల కోసం ఇది అదేవిధంగా రింగ్స్ అనేవి హండ్రెడ్ మీటర్స్ థిక్ ఉంటుందంటే మందం ఉంటుంది అంటే హండ్రెడ్ మీటర్స్ మందం ఉంటుంది అదేవిధంగా పార్టికల్స్ బస్ అంతా సైజ్ ఉంటాయండి ఇవి ఓకే రింగ్స్ అనేవి మేబీ ఐదు వందల నుంచి వెయ్యి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనండి అదే విధంగా ఈ ఈ ఈ రింగ్స్ కి గ్యాప్స్ కూడా ఉన్నాయని గ్యాప్ ఈ ఒక్కొక్క రింగ్కి మధ్య గ్యాప్ ఉన్నాయని అంటున్నారని అందుకోసం ఇంత బిడల్ప రింగ్స్ ఉండడం కారణంగా మనకి టెలిస్కోప్ ధర చూస్తే ఈ విధంగా కనపడుతుందండి స్టెటర్నికి మాత్రమే ఈ విధంగా కనపడుతుంది మిగతా వాటికి కూడా రింగ్స్ ఉన్నాయి కానీ కనపడవండి ఓకే ఇదండి మీతో ఇది నెప్ట్యూన్ ఎందుకంటే బ్లూ కలర్లో ఎందుకు ఉంది వాటర్ ఉందా వాటర్ లేదండి కేవలం మీతో గ్యాస్ ఉండడం కారణంగా నెప్ట్యూన్ అనేది బ్లూ కలర్లో కనబడుతుందండి అదేవిధంగా మనం ఆస్టరాయిడ్ బెల్ట్ అన్నాం కదండి ఇదే అండి ఆస్టరాయిడ్ అనేవి ఈ విధంగా ఉంటాయి సరే మరి ఈ విధంగా ఇక్కడ డే టైం టెంపరేచర్ వచ్చి డే డే వచ్చి పదహారు గంటల ఏడు నిమిషాల టైం తీసుకుంటుందండి ఒక సంవత్సరం గడవడానికి అరవై నాలుగు సంవత్సరాలు అయితే అక్కడ ఒక సంవత్సరంతో సమానం అండి ఇక్కడ మూన్స్ పద్నాలుగు ఉన్నాయండి ఓకే మూన్స్ పద్నాలుగు ఉన్నాయండి తర్వాత ఈ మూన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ నెప్ట్యూన్ కదా ఎన్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్లో వచ్చే ఎన్కి వచ్చే నంబర్ సంఖ్య అండి ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పద్దెనిమిది వందల నలభై ఆరులో కనుక్కున్నప్పటి నుంచి రెండు వేల పదకొండు నాటికి ఒకే ఒక్క రొటే రెవల్యూషన్ తిరిగిందండి అంటే భూ సూర్యుని చుట్టూ తిరగడానికి నూట అరవై నాలుగు సంవత్సరాలు అయితే ఇది కనుకో కనుక్కున్నప్పటి నుంచి కేవలం ఒకే ఇప్పటిదాకా అంటే రెండు వేల పదకొండు దాకా ఒకే ఒక రెవల్యూషన్ జరిగిందండి మరి చూడండి ఎంత దూరంలో ఉంది ఎంత నిదానంగా తిరుగుతుందో ఓకే తర్వాత వచ్చి మనకి తొమ్మిదో ప్లానెట్ కూడా ఉందండి సరే తొమ్మిదో ప్లానెట్ ఏంటి అంటే ప్లూటో ఈ ప్లూటో ఎందుకు ఇప్పుడు లేదు అంటే మన పెద్దలు ఇంట్లో పెద్దల్ని కానీ టీచర్స్ కానీ అడిగితే వాళ్ళకి వాళ్ళ సమయంలో తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయండి ఈ తొమ్మిది ప్లానెట్స్ అనేవి ఏ సారీ ఇక్కడ చూడండి ఐఏయూ అనేది ఐ ఏ అనే అంటే ఇంటర్నేషనల్ యాస్ట్రనామికల్ యూనియన్ అనేది ఈ ప్లూటోకు ఈ ప్లూటో అనేది గ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు లేని కారణంగా రెండు వేల ఆరులో ఈ ప్లానెట్ని తీసివేయడం జరిగిందండి ఓకే మరి దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ఎందుకంటే ఇది కూడా గ్రహమే కదా తెలుసుకుందాం ఈ ఈ ఐఏయూ అనేది ఇది ఫౌండేషన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటైందండి ఇది జూలై ఇరవై మూడో తారీఖున ఏర్పాటైందండి దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్ అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ రాజధాని ఫ్రా ప్యారిస్లో ఉందండి ఇది ఓకే అదేవిధంగా ఇది ఓన్లీ ఒక వెయ్యి నాలుగు వందల మైల్స్ విడల్పు మాత్రమే ఉందండి ఇది యుఎస్ఏ యొక్క సమానం అండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫోటోలో ఏ విధంగా ఉంటుందండి ఇది ప్లూటో గ్రహం అండి వైట్లో ఉన్నటువంటిది చంద్రుడు అంటే దాని యొక్క మూన్ చరోన్ అనేది ఒక దాని మూన్ అండి ఇది సేమ్ ప్లూటోకి దగ్గర దగ్గరగా సైజులో ఉంటుంది అందుకోసం దీన్ని డబుల్ ప్లానెట్ అని అంటాం అదేవిధంగా డబుల్ ప్లానెట్ అంటాం ఇది పంతొమ్మిది వందల ముప్పైలో కనుక్కున్నారండి ఈ ప్లూటో అనేది ఒక బాలిక ఈ పేరు పెట్టిందండి పద్దెనిమిది దాదాపు పదమూడు సంవత్సరాల బాలిక అండి ఇది ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది అదేవిధంగా నైట్రోజను మీథేను కార్బన్ మోనాక్సైడ్తో ఇది గ్యాస్తో ఉంటుందండి ఇది అదేవిధంగా ఐదు గంటల ఐదు నిమిషాల టైం తీసుకుంటుందండి దాదాపుగా ఐదు పాయింట్ ఫైవ్ అవర్స్ టైం తీసుకుంటుందండి సూర్యుని కాంతి ఇక్కడ చేరుకోవడానికి అదేవిధంగా చరోన్ అండ్ ప్లూటో అనేది ఇది డబుల్ ప్లానెట్ అంటామండి దీన్ని అదేవిధంగా రోజు గడవాలంటే నూట యాభై మూడు గంటలైతే అక్కడ ఒక రోజుతో సమానం అండి మన భూమి మీద మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఒక సంవత్సరం కానీ ఇక్కడ రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు అయితే ఒక సంవత్సరం అండి మనము రెండు వేల ఇరవైలో కానీ అంటే రెండు వేల ఇరవైలో కానీ మనం ఒక అబ్బాయి పుడితే అదే ప్లూటోలో ఇదే సంవత్సరం లెక్కేసుకుంటే దాదాపు రెండు వందల నలభై ఎనిమిది అంటే దాదాపు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఒక సంవత్సరంతో అండి అప్పుడు బర్త్డే చేసుకోవాలి అబ్బాయి ఓకే అదేవిధంగా ఇక్కడ భూమిది ఉన్న ఏనుగు హండ్రెడ్ పౌండ్స్ ఉంటే మరి అక్కడ ప్లూటోలో కేవలం సెవెన్ పౌండ్స్ మాత్రమే చూపిస్తూ ఉంటుందండి అందుకు ఇది ప్లూటో అనేది గ్రహం తీసివేయడం జరిగిందండి ఇది ప్లానెట్స్కున్న ఇది అప్పుడప్పుడు ఇత్ అంటే నిర్దిష్ట కక్షలో తిరగదండి ఇది నిర్దిష్ట కక్షలో ఉండదు కాబట్టి దీన్ని తీసివేయడం జరిగింది అప్పుడప్పుడు ఇతర గ్రహాల్లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని తీసివేయడం జరిగింది ఇదండి ప్లానెట్స్ గురించి తర్వాత విషయానికి వస్తే ప్లానెట్స్ అయిపోయింది తర్వాత స్టార్స్ సెలెస్టియల్ బాడీ చెప్పాం ఆస్టరాయిడ్ ఆస్టరాయిడ్స్ కూడా చెప్పుకున్నాం కదండి ఇప్పుడు వచ్చి మిటరాయిడ్స్ మిటరాయిడ్స్ అనేవి మూడు రకాలండి మూడు రకాల పదాలను వాడుతారు మిటరాయిడ్స్ మిటోరుస్ అండ్ మిటరాయిట్ మిటరాయిడ్స్ ఇక్కడ రా మిటరాయిడ్స్ అనే పదం అనేది ఇది స్పేస్లో ఉంటే దీన్ని మిటరాయిడ్స్ అంటామండి అప్పుడే ఉపయోగించాలి స్పేస్లో అంతరిక్షంలో ఉంటే ఇదొక రాకండి ఆస్టరాయిడ్ ఎలాగో అలాగే ఉంటుందండి కానీ ఇది కొద్దిగా స్మాల్గా ఉంటుందండి ఆస్టరాయిడ్ కంటే స్మాల్గా ఉంటుందండి ఇది డస్ట్తోనూ కూడి కూడి ఉంటుందండి ఇది ఎక్కడి నుంచి వస్తాయి మెటరాయిడ్స్ అంటే కామెట్స్ నుంచి ఆస్టరాయిడ్స్ నుంచి ఇవి వస్తాయండి ప్లానెట్స్ అదర్ ప్లానెట్స్ నుంచి కూడా వస్తాయండి ఈ మెటరాయిడ్స్ అనేవి రాకి రాళ్ళ మాదిరిగా ఉంటాయండి ఇత్ మిగతా కొన్ని మెటాలిక్ రూపంలోనూ లేదా రాక్ అండ్ మెటాల్తోనూ కూడినటువంటివి ఉంటాయండి ఇవి స్పేస్లో ఉంటే మెటరాయిట్స్ అంటాం అదేవిధంగా అంటే ఇవి తోకచుక్కలండి అండి తెలుగులో అంటే తోకచుక్కలు వీటిని మెటోర్స్ మిటోర్స్ అంటే ఇవి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి వస్తే వాటిని మిటోర్స్ అని అంటాం మరి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చిన వాటిని మిటోర్స్ అన్నాం లేదా షూటింగ్ స్టార్స్ అంటాం ఓకే అంటే ఎలా ఇవి బ్రై చాలా బ్రైట్ కనబడతాయి వీనస్ కంటే చాలా బ్రైట్ కనపడతాయి అందుకోసమే వీటిని ఫైబర్ బాల్స్ అంటాం ఫైబర్ బాల్స్ అంటాం ఇంకొక పదం ఏంటి మిట్యురాయిట్ అంటే ఇవి అంటే వాతావరణం ద్వారా ఇవి ట్రిప్ మన కూడా అంటే సరైవ్ చేస్తే దీన్నే మిట్యురాయిట్ అంటాం ఓకే ఇది విత్ గ్రౌండ్తోనూ ఉంటాయండి కాబట్టి వీటిని మిటరాయిట్ అంటాం ఉల్కా అని తెలుగులో అంటాం ఉల్కా అని తెలుగులో అంటాం ఇవండి మిట్రాయిడ్స్ అని మిట్రాయిడ్స్ నుంచి కూడా యూపీఎస్సి క్వశ్చన్ వచ్చింది ఒకసారి మరి ఇంకోటి ఏంటంటే కామెట్స్ అన్నాం కామెట్స్ అనేది కూడా చూసాం కదా పదం విన్నాం కదా మరి అసలు కామెట్స్ అంటే ఏంటి కామెట్స్ అంటే ఏం లేదండి ఇది కూడా డస్ట్తో కూడినటువంటిది అండి ఇది కామెట్స్ అనేవి ఇవి హెవీ బాడీస్ అండి ఇవి ఈ సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి కామెట్స్ అనేవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కామెట్స్ కామెట్స్ అనేవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి తర్వాత వచ్చి ఇవి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూస్తామండి రీసెంట్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చూసామండి దీన్ని ఇండియాలో పుచ్చల్ తారా అంటాం దీన్ని ఇండియాలో పుచ్చల్ తారా అని అంటాం ఓకే అదేవిధంగా ఇది మరలా రెండు వేల అరవై రెండులో చూస్తామండి రెండు వేల అరవై రెండులో మరలా మనం కామెట్స్ని చూస్తాం అదేవిధంగా నుబెల్లా నుబెల్లా అంటే ఏంటంటే హగ్మాస్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ డస్ట్ ఉంటుందండి ఈ రెండు నక్షత్రాల మధ్య ఈ ఈ విధమైన గ్యాస్ డస్ట్ క్లౌడ్స్తో ఉడికిన గ్యాస్ ఉంటుందండి ఇవి ఎక్స్ప్లోర్డ్ ఎక్స్ప్లోర్డ్ అనేవి అవుతుంటాయి అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్డ్ అవుతాయి ఇవి ఎక్స్ప్లోర్డ్ అయినటువంటి దాని నుంచి కొత్త స్టార్స్ పుడతాయండి కొత్త సెలెస్టియల్ బాడీస్ పుడతాయి కాబట్టి దీన్నే నుబెల్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి నుబెల్ అనే ఏమంటాం అంటే మదర్ ఆఫ్ ఆల్ స్టార్స్ అండ్ స్టార్స్ అంటాం సెలెస్టియల్ బాడీస్ అంటాం మదర్ ఎవరు అంటే సెలెస్టియల్ బాడీస్కి స్టార్స్కి మదర్ ఎవరు అంటే నుబెల్లా వెరీ సింపుల్ అండి నుబెల్లా అంటాం ఆఖరిది కన్సల్టేషన్స్ అండి కన్సల్టేషన్స్ అంటే ఏం లేదండి వేరియస్ ప్యాటర్న్స్ ఉంటాయి అంటే కొన్ని నక్షత్రాలు కలిసి ఒక ఫామ్ అవడం అనమాట ఒక ఆకారాన్ని ఇవ్వడాన్ని మనం కన్సల్టేషన్స్ అంటాం ఇప్పుడు ఎన్సీఆట్లో ఇది ఉందండి ఈ విధంగా దీన్ని అంటే ఒక ఫామ్ అనమాట ఒక ఫామ్ ఇవ్వడాన్ని ఇప్పుడు పోల్ స్టార్ అంటే నార్త్ స్టార్ని చూసి అప్పుడు యానిసెంట్లో వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ దిక్కులను కనుక్కున్నారు రాత్రి సమయాల్లో ఆ నక్షత్రాన్ని చూసి నార్త్ వైపు కానీ దిక్కులు ద్వారా వెళ్ళడం ఆ నార్త్ పోలే ఆ స్టారే వాళ్ళకి దారి చూపిస్తుంది అనమాట ఓహో ఇక్కడ నార్త్ ఉంది అని అర్థం అనమాట కాబట్టి దీనే మనం నార్త్ పోల్ అంటాం ఇప్పుడు ఇంకా వివరంగా అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక అంటే ఇది సప్తర్షి అంటాం అంటే ఏడు నక్షత్రాలు కలిసి ఉండడాన్ని సప్తర్షి అంటాం ఓకే సప్తర్షి అంటే సెవెన్ సేజెస్ అని అర్థం సెవెన్ సేజెస్ అని అర్థం ఓకే దీన్నే మనం నార్త్ 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 స్టార్ అంటాం నార్త్ స్టార్ అంటాం అండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మెర్క్యూరిని ఇప్పుడు కొద్దిగా బ్రీఫ్ తెలుసుకుందాం మెర్క్యూరిని స్మాలెస్ట్ క్లోజెస్ట్ ప్లానెట్ అంటాం అదే వీనస్ని ఎవ్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ స్టార్ అంటాం ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాం ఎందుకంటే మూడు భాగాలు వాటర్తో కూడి ఉంటుంది కాబట్టి దీన్ని ఎర్త్ అంటాం బ్లూ బ్లూ ప్లానెట్ అంటాం అదే మార్స్ని ఎందుకు అంటాం అక్కడ రాక్స్లో ఐరన్ అనేది తుప్పు పట్టడం వల్ల అది రెడ్గా కనబడుతుంది కాబట్టి మార్స్ని రెడ్ ప్లానెట్ అంటాం జూపిటర్ని సోలార్ సిస్టంలోనే లోనే పెద్ద ప్లానెట్ అంటాం జూపిటర్ని స్టెటర్ని రింగ్డ్ ప్లానెట్ అంటాం ఓకే మిటోర్ని మిటోర్స్ని షూటింగ్ స్టార్స్ అంటాం ఓకే షూటింగ్ స్టార్స్ అంటాం షూటింగ్ స్టార్స్ అంటాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫుల్ మూన్ అండ్ నెన్సిఆర్లో ఫుల్ మూన్ న్యూ మూన్ అంటాం అంటే ఫుల్ మూన్ అంటే పౌర్ణమి న్యూ మూన్ అంటే అమావాస్య అంటే చంద్రుడు అనే ఆయన భూమికి అంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అట్ డిఫరెంట్ పొజిషన్ యూ కెన్ ఫుల్ మూన్ ఓన్లీ వన్స్ అబౌట్ ఒకేసారి మంత్ లో ఒకే ఒకసారి చూస్తాం ఫుల్ మూన్ని పూర్ణం అదే న్యూ మూన్ అనేది వి కెనాట్ సి ఆ మొత్తం చూడం ఫర్ నైట్ లేటర్ మొత్తం చూడలేము ఇంకా ఒకేసారి ఫుల్ మూన్ ఆ తర్వాత తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తుంది తగ్గుకుంటూ వచ్చిన తర్వాత చివరికి కనపడుకున్నట్ల పోతే దాన్ని మనం న్యూ మూన్ అంటాం సింపుల్గా చెప్పాలి ఆ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే అమావాస్య పూర్ణిమ సూర్యునికి అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అంటే భూ చంద్రుడు సూర్యుని భూమి చుట్టూ తిరుగుతుంది కదా భూమి చుట్టూ తిరుగుతుంది కదా అప్పుడు ఈ చంద్రుడు అనే ఆయన అమావాస్య అంటే న్యూ మూన్కి ఫుల్ మూన్కి ఫుల్ మూన్ వచ్చేటప్పుడు ఫుల్ కనపడతాడు న్యూ మూన్ వచ్చేటప్పుడు అస్సలు కనపడకుండా పోతాడు అప్పుడు న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ అంటాం ఓకే ఇదండి ఎన్సిఆర్టిలో ఎన్సిఆర్టిలో ఉన్నటువంటి దీని నుంచి రెండు లేదా మూడు క్వశ్చన్స్ గ్యారెంటీ క్వశ్చన్స్ వస్తాయండి ఓకే ఈ చాప్టర్ చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అండి ఏమైనా తప్పులుండే క్షమించండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామన్ సెక్స్లో రాసి పంపించండి దానికి నేను సమాధానాన్ని ఇస్తాను ఓకే థ్యాంక్ యూ